And he sent them to Bethlehem and said, Go and search carefully for the young child, and when you have found him, bring back word to me that I may come and worship him. When they heard the king, they departed, and behold, the star which they had seen in the east went before them, till it came and stood over where the young child was. When they saw the star, they rejoiced with exceedingly great joy. When they had come into the house, they saw the young child with Mary, his mother, and fell down and worshipped him. And when they had opened their treasures, they presented gifts to him, gold, frankincense, and myrrh. అయితే ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే మరి జ్ఞానులు బయలుదేరారు, యేసు ప్రభుని మరి ఆరాధించడానికి కొరకని వెళ్ళారు. మరి ఆరాధించడానికి కొరకని వెళ్ళినప్పుడు మరి వాళ్ళు హేరోదు దగ్గరికి వెళ్ళారు. హేరోదు దగ్గరికి వెళ్ళి మరి రాజు పుడతాడని మేము విన్నాము, చూసాము మా యొక్క ఎక్స్పెరిమెంట్స్ ద్వారా. మరి మేము జ్ఞానులమ్మని ఆ విధంగా పరిచయం చేసుకొని హేరోదుని కలిశాం. హేరోదుని కలిస్తే హేరోదు ఏం చేశాడు అని అంటే, మరి యూదులనే తర్వాత కొంతమంది యాజకులని, జ్ఞానం కలిగినటువంటి వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, ఇదిగో మరి యూదుల రాజు పుట్టవలసింది ఉంది, ఎక్కడ పుట్టవలసింది కదా. వాళ్ళ గ్రంథాలు తిరిగేశారు, చాలా సులువు, వాళ్ళ గ్రంథాల్లోనే ఇంత ఇన్ఫర్మేషన్. మీకా 5:2 రాయబడి ఉన్నది ఏమని అంటే, బెత్లహేంలో ఇదిగో మరి జన్మిస్తాడు అని రాయబడి ఉంది. మరి రాయబడి ఉన్న సంగతి హేరోద్కి చెప్పారు. హేరోద్కి చెప్తే హేరోద్ ఒక ఆలోచన చేశాడు. ఏం ఆలోచన చేశాడు అంటే, ఈ జ్ఞానుల్ని పర్సనల్గా మాట్లాడడానికి పిలిచాడు. అంటే ఒట్టి రాజు, ఈ జ్ఞానులు మాత్రమే, మిగిలిన వాళ్ళు ఎవరు ఇంకా లేరు. ఒక డీల్ కుదుర్చుకున్నాడు, ఇదిగో బెత్లహేంలో పుట్టాడు. అప్పటికి జ్ఞానులకి తెలియదు బెత్లహేంలో, బెత్లహేంలో పుట్టాడు, మరి మీరు వెళ్ళండి, వెళ్ళి ఆరాధించండి, పూజించండి, వచ్చి నాకు చెప్పండి, నేను కూడా వచ్చి పూజిస్తాను. డీల్, మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను, లేకపోతే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా మీకు, మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇన్ఫర్మేషన్ డీల్ కుదుర్చుకున్నారు. మరి వీళ్ళు బయలుదేరారు. బయలుదేరి బయటకు వెళ్ళిన వెంటనే వాళ్ళు ఒక తోక చుక్కని చూశారు. మరలా అప్పుడు వాళ్ళు ఎంతో సంతోషించారు ఆ తోక చుక్కని చూసినందుకు. మరి ఆ తోక చుక్క వాళ్ళని నడిపిస్తూ నడిపిస్తూ ఎక్కడ దాకా తీసుకెళ్ళింది, బెత్లహేము యేసు ప్రభు ఉన్నటువంటి స్థలంలోనికి తీసుకెళ్ళినట్లుగా మరి మనము చూస్తా ఉన్నాం. ఓకే, అయితే ఆ విధంగా వాళ్ళు యేసు ప్రభుని ఆరాధించారు. బంగారము, సాంబ్రాణి, బోళము ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మరి ప్రభుని స్తుతించారు. తర్వాత దేవదూత వాళ్ళతోటి మాట్లాడాడు. ఏమని అని అంటే, ఇదిగోండి మీరు వచ్చిన త్రోవలో వెళ్ళొద్దు, మళ్ళీ తిరిగి హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు, ఆయన చంప చూస్తున్నాడు కనుక మీరు వేరే త్రోవన వెళ్ళండి అని చెప్పి. అయితే వాళ్ళు వేరే త్రోవన వెళ్ళారు. ఈ విషయం ఎవరికి తెలిసింది? హేరోదు రాజుకు తెలిసింది. హేరోదు రాజుకు తెలిసి ఏం చేశాడు హేరోదు రాజు అంటే, కోపం వచ్చింది ఆయనకి. కోపం వచ్చి ఇంకో రాజు పుడతాడా అని ఉండగా, ఇంకో రాజు ఎలా ఉంటాడు, మరి ఎట్లా లొకేట్ చేయలేకపోయాడా, మరి బెత్లహేంకి వెళ్ళలేకపోయాడా, మరి ఇన్ఫర్మేషన్ ఉన్నది కదా. మరి హేరోదు రాజు ఏం చేశాడంటే, 2 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆయన హతము చేసేయమని ఆజ్ఞాపించాడు. మరి 2 సంవత్సరాల లోపల ఉన్నటువంటి చిన్నపిల్లలందరూ కూడా చచ్చిపోయారు. మరి ఎందుకు ఇలా ఇంతమంది పిల్లలు చనిపోయారు? పిల్లలు చనిపోవడానికి కారణం ఏంటి? మరి అట్లా కర్మనా అది, లేకపోతే చనిపోవడం ఓకేనా అది? మరి చనిపోయారు, మేమేం చేయాలా, మనం ఏం చేద్దాం అనుకుంటామా? కొంచెం మనం కూడా ఆలోచన చేద్దాం, ధ్యానిస్తాం ఈ వాక్యం. మరి జ్ఞానులు అనబడేటటువంటి వాళ్ళు, వాళ్ళు జ్ఞానంలో కొంచెము తప్పారు, కొంచెము డిస్టర్బ్ అయ్యారు వాళ్ళు. మరి మనం కూడా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, యాక్చువల్గా మనుషులందరూ కూడా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. ఒకసారి నేను ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను, 15 ఇయర్స్ బ్యాక్ స్టోరీ. అయితే ఒక బాయ్ నాకు చాలా హెల్ప్ చేశాడు,
చాలా బేసిక్ థింగ్స్ నడవలేకుండా నేను ఉన్నప్పుడు అన్ని ట్యూబ్స్ అవన్నీ గమనించి దగ్గరుండి చాలా చేసాడు. అయితే నేను బాగైన తర్వాత చర్చ్లో నేను ప్రసంగం చేస్తూ ఉంటే చర్చ్కి రమ్మన్నాను, వచ్చాడు. చర్చ్కి వస్తే ముందుకు పిలిచి నేను అందరి ముందు అప్రిషియేట్ చేశాను, ఆయనకి బొకే ఇచ్చాను, చప్పట్లు కొట్టారు. ఆయన చాలా ఆశ్చర్యపోతున్నాడు, ఎవరు చేయలేదు నాకు ఇట్లా, పనిని ఎవరు గుర్తించలేదు అట్లా అంటున్నారు. మరి దేవుడు, దేవుని రాజ్యంలో మరి స్వల్పమైన వాడు, అల్పమైన వాడు, చిన్న స్థితిలో ఉన్నవాడు ఘనుడు. జ్ఞానులకు ఇది తెలియదు కదా. జ్ఞానులు ఏమనుకున్నారు అంటే ఈ యేసుప్రభు దగ్గరకు వచ్చినటువంటి జ్ఞానం, ఘనుడు రాజభవనంలో ఉంటాడనుకున్నాడు. ఘనుడు రాజభవనంలో ఉంటాడన్న రూల్ ఎక్కడుంది? గొప్పవాడు రాజభవనంలో ఉంటాడన్న రూల్ ఎక్కడుంది? గొప్పవాడు ఎవరు అని అంటే స్వల్పమైన పని చేసేవాడు గొప్పవాడు. టైర్ పంక్చర్ అవుతే పంక్చర్ వేసేవాడు గొప్పవాడు. ఆ టైంలో పంక్చర్ అయ్యకపోతే మన జీవితమే పంక్చర్ అయిపోతుంది కదండి, ఎంతో ఇబ్బంది అయిపోతుంది. ఒకసారి రాత్రి 3 గంటలకి బైక్ పంక్చర్ అయింది, మరి పంక్చర్ అవుతే ఎవరు లేరు. చాలా దూరం నడిపించుకొని వెళ్తే ఒక్క పంక్చర్ చేసేటటువంటి అతను ఉన్నాడు. ఆయన పంక్చర్ చేయగలిగినప్పుడు మరి నేను బయలుదేరి ఇంటికి రాగలిగాను, లేకపోతే ఏమైపోయేది పరిస్థితి, చాలా హార్డ్ అయిపోయేది కదండి. డెమోక్రసీ అంటే ఏంటి? డెమోక్రసీ అంటే స్వల్పమైన అల్పమైన చిన్నవాడు కూడా ఓటు వేసి మరి అధికారంలోకి వెళ్ళగలిగేట్లు, ఏమి లేనివాడు కూడా పైకి వచ్చేటటువంటి ఏర్పాటు డెమోక్రసీ. కానీ మరి డెమోక్రసీ ఉన్న దేశాల్లోనే ఏం మరి మనం చూస్తూ ఉన్నామంటే, ధనికుడు డబ్బులు ఉన్నవాడు గొప్ప స్థితికి వెళ్తాడు, గొప్ప స్థానానికి వెళ్తాడు. అది ఈ లోకపు జ్ఞానము, కానీ బైబిల్ జ్ఞానం అది కాదు. బైబిల్ జ్ఞానము ఈ లోకపు జ్ఞానంకి ఆపోజిట్. శిష్యులు అడుగుతా ఉన్నారు, నేను గనుడనా ఈయన గనుడా, ఎవరు నీ కుడి పక్కన ఉంటారు, ఎవరు నీ ఎడం పక్కన ఉంటారు, ఎవరు గొప్పవాళ్ళు, నువ్వు చచ్చిపోతావు కదా ప్రభువా, మరి నువ్వు చనిపోయిన తర్వాత ఎవరు మరి నీ స్థానం తీసుకుంటారు, మరి మాకేం స్థానం వస్తుంది, ఆ విధంగా వాళ్ళు అనుకుంటున్నారు. యేసుప్రభు వాళ్ళకి చెప్తున్నాడు, స్వల్పమైన వాడు, మీలో తక్కువ అనబడేటటువంటి వాడు అందరికంటే గొప్పవాడు అవుతాడు. అది ఈలోక జ్ఞానం కాదు, అది బైబిల్ జ్ఞానం, అది దేవుని జ్ఞానం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనమందరం ఎలా ట్యూన్ అయిపోయాము అని అంటే అలా ట్యూన్ అయిపోయాము. అందుకే జ్ఞానులు బయలుదేరి వచ్చి వారు యేసుప్రభుని ఎక్కడ వెతుకుతున్నారంటే, అప్పటిదాకా దేవుని నడిపింపు ప్రకారం వచ్చారు, అప్పటిదాకా వాళ్ళకి ఆ యొక్క చుక్క చూపిస్తా వచ్చింది, అప్పటిదాకా వాళ్ళు స్టార్ ప్రకారం వచ్చారు. ఇంకా స్టార్తో పని లేదు, వాళ్ళ సొంత జ్ఞానం ఉపయోగించారు, పప్పులో కాలేసి చక్కగా మునిగారు నిండుగా. మరి మరి మనం కూడా అనేక సార్లు మన సొంత ఆలోచనలు, సొంత తలంపులు, సొంత జ్ఞానం. జ్వరం వస్తే చాలు, మనం ట్రీట్మెంట్ మనమే అందించేసుకుంటాం కదా, అన్ని మందులు మనకు తెలుసు, సొంత జ్ఞానం. హల్లెలూయా. ఒకసారి మరి మనం ఏం తలంచాలంటే, ఎందుకు జ్వరం వచ్చింది, ఏం చేస్తే వచ్చింది, నేనేం పొరపాటు చేశాను, ఆ పొరపాట్లు తెలుసుకొని మరి పాపములు క్షమించమని అడగడం కూడా మంచిది, మంచిది, అది దేవుని జ్ఞానం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అనేక సార్లు మరి జ్వరమే గాని, అనారోగ్యమే గాని, కోవిడే గాని దేవుడు అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడు అని అంటే జీవితంలను బట్టి, వాళ్ళు చేసినటువంటి పొరపాట్లను బట్టి, లేతే వారి జీవితంలో కొన్ని విషయాల్లో సరివ్వడానికి, లేతే వాళ్ళు ఇంకొక అడుగు ముందుకెళ్ళడానికి వాళ్ళ జీవితం, లేకపోతే వాళ్ళు ఇంకొక మెట్టు పైకి వెళ్ళడానికి. నాకు అనిపించింది COVID-19కి చెవులు ఉన్నాయేమో, కళ్ళు ఉన్నాయేమో, బుద్ధి ఉందేమో, జ్ఞానం ఉందేమో అనిపించింది. ఎందుకు అని అంటే ఎవరెవరు అటాక్ అవుతా ఉన్నారు అంటే, వాళ్ళకి సరైన అవసరమే వాళ్ళకి ఈ విధంగా అటాక్ అవ్వడము. వాళ్ళు పశ్చాత్తాపడినప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు క్విక్గా వాళ్ళు రికవర్ అయి బయటపడుతూ ఉన్నారు కదండి. అది గమనించారా మీరు? నేనైతే గమనించా. COVID-19 వచ్చినప్పుడు మరి చర్చ్ అంతా బాగుపడింది, చర్చ్ థింకింగ్ అంతా బాగుపడింది. COVID-19 వచ్చినప్పుడు మరి
కుటుంబాలన్నీ బాగుపడ్డాయి. వాళ్ళకి సరైన ఆలోచన తట్టింది, సరైన ఆలోచన వచ్చింది. పురుషులు ఇండ్లలో పని చేయడం మొదలు పెట్టారు, పురుషులు ఇంట్లో మరి ఉండడం కూడా మొదలు పెట్టారు. జ్ఞానము ఎంతో నేర్పింది, తెలివి ఎంతో నేర్పింది ఈ అనారోగ్య పరిస్థితి కదా. జ్ఞానం కొదువ అయినప్పుడు, లేకపోతే కొదువ అవ్వడం ఏంటి అని అంటే సొంత జ్ఞానం ఉపయోగించడం, సొంతగా ఆలోచించడం, సొంత నిర్ణయాలు తీసుకోవడం. ఆల్రెడీ మరి ఆలోచనలు ప్రీ కన్సీవ్డ్గా నోషన్స్. ఇదిగో గనుడు అంటే రాజభవనంలో ఉండేవాడు గనుడు, ఇదిగో గొప్పవాడు అంటే పెద్ద కార్లు తిరిగినాడు గొప్పవాడు, ఇదిగో గొప్పవాడు అంటే డబ్బులున్నవాడు గొప్పవాడు. భక్తులంటే కూడా ఇదిగో మరి అక్కడ కనబడేవాడు, ఇక్కడ కనబడేవాడు, టీవీలో కనబడేవాడు గనుడు. ఎంతో మంది నాకు తెలుసు ఇళ్లలో ఉండి ప్రార్థనలో వాళ్ళ జీవితం అంతా గడిపి, ఎంతో మంది స్త్రీలు వాళ్ళ ఇళ్లలో ఉండి వాళ్ళ పిల్లల్ని పెంచుకుంటూ మరి దేవుని కొరకు బలమైన సాక్షులుగా నిలబడినటువంటి వాళ్ళు, వాళ్ళు ఎక్కడ బయట కనపడరు. బయట కనబడినటువంటి వాళ్ళు గనులు అనే ఉద్దేశం, అది ఈ లోకపు జ్ఞానం కదా. ఆ లోకపు జ్ఞానము వీళ్ళు ఉపయోగించారు అనేక సార్లు. మనం కూడా ఆ విధమైనటువంటి లోక జ్ఞానం అనేక సార్లు ఆ విధమైనటువంటి సొంత జ్ఞానం మరి మరి మనం ఉపయోగించి దారి తప్పేస్తాం. వీళ్ళు దారి తప్పారు, బయటకు వచ్చారు ఆ హేరోదు దగ్గర నుంచి. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి తోకచుక్క కనబడింది, మరలా దేవుని వైపు వాళ్ళు చూస్తారు. మన జీవితంలో కూడా మళ్ళా దేవుని వైపు చూస్తాం, దారి తప్పిన మన సొంత ఆలోచన ప్రకారం, మన సొంత జ్ఞానంని బట్టి దారి తప్పిన మరలా ప్రభు వైపుకి తిరుగుదాం, మరలా ఫోకస్ అవుదాం, మరలా ప్రభు వైపు మన దృష్టి ఉంచుదాం. ఫోకస్డ్గా ఉండి మరి మనము నడిపింపబడతా ఉంటే దేవుని చేత, దేవుని హస్తముల్లో మరలా మరి మనము గమ్యానికి చేరుతాం. మన గమ్యం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు మన గమ్యం. సులువుగా చిక్కులు పెట్టి పాపంలో చిక్కుకొని మరి మన గురి వైపుకి మరి మనం పరిగెత్తనివ్వకుండా దుష్టుడే అడ్డుపెడతా ఉంటాడు. మన సొంత జ్ఞానమే మనకు ఆటంకం కొన్నిసార్లు, మన సొంత నిర్ణయాలే మరి మనకు ఆటంకం కొన్నిసార్లు. జ్ఞానులని మరి మనం పిలువబడుతూ కదా, ఎన్నోసార్లు రాంగ్ మెడిసిన్ ఇవ్వడము సఫర్ అవ్వడము నేను చూస్తా ఉన్నాను. ఎన్నోసార్లు తెలివైనటువంటి వాళ్ళు తప్పులు చేయడం నేను చూస్తా ఉన్నాను. ఎన్నోసార్లు అధికారంలో ఉన్నటువంటి జ్ఞానవంతులు మరి తప్పు నిర్ణయాలు తీసుకొని దేశమంతటిని ప్రజలందరినీ నష్టపరచడం నేను చూస్తా ఉన్నాను, మనం చూస్తా ఉన్నాం. మరి ఇక్కడ ఈ జ్ఞానులు తప్పు నిర్ణయం తీసుకొని 200 అనలేము కానీ ఎన్ని వందల మంది పిల్లల్ని చనిపోయారు తెలియదు. అంతమంది వందలాది ప్రజలు చిన్నపిల్లలు చనిపోయినట్లుగా మరి మనం చూస్తున్నాం. ఎందుకు అనంటే అజ్ఞానం వల్ల. అజ్ఞానం వల్ల పాలిటీషియన్స్ మోసపోతారు, అజ్ఞానం వల్ల సొంత జ్ఞానం వల్ల డాక్టర్స్ కొన్నిసార్లు మోసపోతారు, సొంత జ్ఞానం వల్ల సైంటిస్ట్ మాకు ఎంతో జ్ఞానం ఉందని అతిశయిస్తారు, ఎంతో మోసపోతారు, ఎంతో మందిని మోసంలోనికి నడిపించేస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ కదండి. మరి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మోసపోతారు, అనేకుల్ని మోసంలోనికి నడిపించేస్తారు. ఒక 200 డ్రగ్స్ ఇవన్నీ కూడా రాంగ్ డ్రగ్స్ తీసుకుంటున్నారు ప్రజలని బ్యాన్ చేశారు. ఆ రాంగ్ డ్రగ్స్లో ఏమేమి ఉన్నాయి అని అంటే ఎనాసిన్, కోల్డరిన్, అట్లా మనం వేసుకునేటటువంటి వాడేటటువంటి చాలా డ్రగ్స్ టాబ్లెట్స్ అన్ని బ్యాన్ చేశారు. మరి ఎందుకు బ్యాన్ చేశారు ఇప్పుడు? మరి ఇన్ని రోజులు మేము వేసుకున్నాం కదా టాబ్లెట్స్ అన్ని. కోల్డ్ డ్రింక్ ఎంతమంది వేసుకోలేదు, ఎంతమంది వేసుకోలేదు. ఇంకా చాలా డ్రగ్స్ ఆ విధంగా బ్యాన్ చేశారు. మా ఫాదర్ ఒక డ్రగ్ యూజ్ చేస్తూ ఉండేది. మెడికల్ షాప్కి వెళ్తే ఆ మెడికల్ షాప్ అతను ఏమన్నాడంటే, మీ ఫాదర్ ఇన్ని ఇయర్స్ డయాబెటీస్ తర్వాత చనిపోయారా అని అన్న. అవునన్న. ఆయన ముందు అడిగాడు, ఏం టాబ్లెట్ మీ ఫాదర్ వాడేవాడు అంటే, పలానా టాబ్లెట్ వాడే, ఆ టాబ్లెట్ కొన్ని సంవత్సరాలు వాడితే తర్వాత డెత్ అవుతుంది అంట.
మరి ఎట్లా అలౌ చేశారు ఆ టాబ్లెట్ వాడడానికి? ఇన్ని టాబ్లెట్స్ ఇప్పుడు బ్యాన్ చేశారు, మరి ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఆ టాబ్లెట్స్ ఎలా వాడనిచ్చారు? జ్ఞానులు కదా, అనుమతించింది, బ్యాన్ చేసింది, టాబ్లెట్లు తయారు చేసింది, అందరికి ఇచ్చింది, బాగు చేస్తామని కదా, మేలు చేస్తామని కదా. ఎన్నో థెరపీస్ థెరపీస్ కాదంటారు, ఎన్నో టాబ్లెట్స్ మందు కాదంటారు, అలా తీసుకోవాలి. ఎన్నో సంస్థలు మోసపూరితమైన సంస్థ, జ్ఞానము కనపరుస్తూ, జ్ఞానం ఉన్నట్లుగా కనపరుస్తూ, జ్ఞానం ఉన్నట్లుగా మాట్లాడుతూ, బుద్ధిహీనమైనటువంటి పనులు, బుద్ధిహీనం అని మరి మనకి తర్వాత అర్థమవుతుంది మోసపోయాక. అట్లా ఇప్పుడు మరి మనం మోసపోకుండా జాగ్రత్త పడు, సరేనండి? ఆ విధమైనటువంటి ట్రూత్, ఆ విధమైనటువంటి సత్యంలోనికి నడిపించడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. గన్నుడు రాజు రాజభవనంలో పుడతాడని వాళ్ళు రాజభవనంలో వెళ్ళి వెతుకుతున్నారు. యూదులు కూడా రాజుగా వస్తాడు, మెస్సయ్య అంటే నరుకుతాడు, చంపుతాడు, శత్రువులన్నీ హతము చేస్తాడు. ఓ, దేవుడు అన్నవాడు హతం ఎందుకు చేస్తాడు? దేవుడు అన్నవాడు సృష్టిస్తాడు కదా, దేవుడు అన్నవాడు మేలు చేస్తాడు కదా, దేవుడు అన్నవాడు స్వస్థపరుస్తాడు కదా. మా రాజు వస్తే అందరినీ హతం చేస్తాడు, చంపేస్తాడు, చంపేడు, జీవం పోస్తాడు కదా. మరి అలాంటి తప్పు అభిప్రాయంలో ఉండి ఇంకా ఎదురు చూస్తున్నారు మా రాజు వస్తాడని యూదులు. రాజు వచ్చాడు, వెళ్ళిపోయాడు, పశువుల పాకలు పుట్టాడు రాజు. ఎందుకు అనంటే ఆయన గొర్రెల కాపరి, ఆయన కాపరి, ఆయన మరి గొర్రెలు, మనము గొర్రెలము, ఆయన గొర్రెలము అనబడేటటువంటి మనకి ఆయన కాపరి. కాపరి ఎక్కడ పుడతాడు, ఎక్కడ పని కలిగి ఉంటాడు, ఎక్కడ పని చేస్తాడు, ఆయన ఎక్కడ ఉంటాడు? మరి పశువుల తోటలో ఉంటాడు, పశువుల పాకలో ఉంటాడు, పశువుల దొడ్డిలో ఆయన ఉంటాడు. హల్లెలూయా. ఆయన ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాడు, చెప్పాడు ఆయన కదా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ మనుషులకి చెప్పాడు. కనుక మరి మైండ్ సెట్ మార్చుకోవాలి, ఆలోచన విధానం మార్చుకోవాలి, ఆలోచించే విధానం మార్చుకోవాలి. మనం తెలుసుకున్నదే జ్ఞానం అనుకుంటే ఎట్లా, మాకు వచ్చిందే జ్ఞానం అనుకుంటే ఎట్లా, నాకు తెలిసిందే సమస్తం ఇదే రైట్ అనుకుంటే ఎట్లా? ఒకసారి దేవుని యొక్క నడిపింపేయించి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు, దేవుడు ఏమంటున్నాడు, వాట్ ఈస్ గాడ్ సేయింగ్. జ్ఞానం ఏం తెలియజేస్తుంది అదిగా, దేవుడు ఏం తెలియజేస్తున్నాడు? దేవుని జ్ఞానమే నిజమైన జ్ఞానం. దేవుడి వాక్యంని మాటల్ని దీవించు.